హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో యాక్చువల్గా స్కూల్ వర్క్లో నేను బిజీగా ఉండి ఓన్లీ ఈవినింగ్ మాత్రమే అప్డేట్స్ అయితే పెడుతున్నాను. సో హోప్ అందరు అర్థం చేసుకుంటారని అండ్ అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. సో నేను స్కూల్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు కింద చేసే కమెంట్స్ అన్నింటికి గాను, మీరు రిక్వెస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా నేను తప్పకుండా అయితే చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అయితే ఇది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఆర్ట్స్ క్రాఫ్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్, చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక చూద్దాం. క్వాలిఫికేషన్ వైజ్గా ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కూడా మీరైతే అవ్వచ్చు. సో ఇక మనం ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ వేకెన్సీస్కి శాలరీ వచ్చేసరికి 78,800 నుండి 209,000 వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంది. సో నాట్ ఎక్సీడింగ్ 50 ఇయర్స్, 50 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దు. అప్ టు 55 ఇయర్స్ వరకు ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్కి అయితే రిలాక్సేషన్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఇంతకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కంపల్సరీగా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక వైస్ ప్రిన్సిపల్గా కానీ పీజీటీగా కానీ టీజీటీగా కానీ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రొవిజియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా ఉండాలి. 50% బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, 25% బై ప్రమోషన్, 25% బై లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేసి మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ శాలరీ వచ్చేసరికి 56,100 అయితే ఉంటుంది. అండ్ అట్లాగే నాట్ అప్లికేబుల్ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఏంటి అనేది మెన్షన్ చేసిండ్రు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే నేనేం పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే చూసుకుంటే అందరికి అర్థమవుతుంది. కాకపోతే జస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది అనేది ఒకసారి చెప్తాను చూడండి. పీజీటీ ఇంగ్లీష్కి ఇంగ్లీష్, పీజీటీ హిందీకి హిందీ, పీజీటీ ఫిజిక్స్కి ఫిజిక్స్, మ్యాథ్స్, అంటే మీరు పీజీ ఏజ్ చేసి ఉండాలి అనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక మనకి చాలానే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసిండ్రు. సో ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ టీజీటీకి కానీ పీజీటీకి. ఇప్పుడు టీజీటీ వేకెన్సీస్కి వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ ఇఫ్ అప్లికేబుల్, సబ్జెక్ట్ మేబీ చేంజ్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్, మొత్తము 12 పర్ స్కూల్ 8,880 వేకెన్సీస్ ఉన్నాయి. 4,000 సో మనకి ఇన్ని వేకెన్సీస్ ఉన్న దాంట్లో 35 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి అది కూడా ఎస్సీ వాళ్ళు అయితేనే. టీజీటీ వేకెన్సీ అయితే హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 ఇయర్స్. సో మీరు డిగ్రీ చేసినప్పుడు 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, అట్లయితేనే ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బీఈడీ డిగ్రీ నాట్ అప్లికేబుల్, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ చేసిన వాళ్ళు అయితే బీఈడీ అవసరం లేదు అనేసి మెన్షన్ చేసినారు. మ్యూజిక్ టీచర్, ఆర్ట్స్ టీచర్, లైబ్రేరియన్ వేకెన్సీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఉంది, స్టాఫ్ నర్స్ వేకెన్సీ కూడా ఉంది. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్కి సంబంధించి రిలాక్సేషన్ శాలరీ వచ్చేసరికి 29,200, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు రీజనల్లో చేస్తే సరిపోతుంది, లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ చేస్తే సరిపోతుంది. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫెయిలింగ్ విచ్ బై డిప్యూటేషన్ ఆర్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్. అకౌంటెంట్కి సంబంధించి కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎవరైతే అకౌంటెంట్ ఉందో దానికి ఫామ్ అగెన్స్ట్ సీనియర్ అకౌంటెంట్ కిందనైతే వీళ్ళని తర్వాత ప్రమోషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాటరింగ్ అసిస్టెంట్కి సంబంధించి 3 ఇయర్స్ క్యాటరింగ్కి సంబంధించిన దాంట్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చౌకీదార్ అని ఒక వేకెన్సీ అయితే రిలీజ్ చేసిండ్రు. 15,000 శాలరీ నుంచి 56,000 దాకా అయితే ఉంటుంది. ప్రొసెసింగ్ ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ అండర్ 7 అనేసి మెన్షన్ చేసిండ్రు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కుక్కు కూడా క్వాలిఫికేషన్ పెట్టిండ్రు, 10th క్లాస్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కౌన్సిలర్, కౌన్సిలర్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ పెట్టిండ్రంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆర్ క్లినికల్ సైకాలజీ పెట్టిండ్రు. డ్రైవర్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా 10th క్లాస్ కంపల్సరీగా రావాలి అండ్ వెహికల్ నడపడానికి రావాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అనేసి పెట్టిండ్రు.
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గార్డెనర్, గార్డెనర్కి 10th క్లాస్ సరిపోతుంది. జూనియర్ సెక్రటరియేట్ సెక్రటరియేట్ అసిస్టెంట్ దీనికి కూడా మనకి గ్రూప్ సి వేకెన్సీ. సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఫ్రమ్ బోర్డు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆర్ వర్డ్స్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఉంటే సరిపోతుంది. వీళ్ళకు కూడా శాలరీ 19,000 నుండి స్టార్ట్ అవుతుంది. ల్యాబ్ అటెండెంట్ సో 10th క్లాస్ విత్ సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నిక్. సో ఇవన్నీ వేకెన్సీస్ కలుపుకొని మనకు 30,000 చిల్లర అయితే నోటిఫికేషన్ అయితే ఉంది, అందరితో షేర్ చేసుకోండి.